హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీట్ వడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి తెలుగు వారికి కూడా అవకాశం ఇస్తూ మొత్తం మూడు వందల ముప్పై ఏడు పోస్టులతోటి మనకి ఒక మంచి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి తెలంగాణ వారికి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ వారికి వైజాగ్ని ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పెట్టడం జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అంటే క్లిక్ సి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అకాడమీలోని టాప్ ఎడ్యుకేటర్స్ తోటి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి యొక్క క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మీరు జాయిన్ అవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ అనేది మీరు పూర్తి చేసుకోవచ్చు దీనితో పాటు మీకు లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఒక సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అది వన్ మంత్ కానీ త్రీ మంత్స్ కానీ ట్వల్వ్ మంత్స్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది తీసుకునేటప్పుడు బిఎస్ టెన్ అనేటువంటి ఈ కోడ్ని యూస్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కోడ్ని యూజ్ చేసి ఈ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకొని క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి అటామిక్ ఎనర్జీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఎటామిక్ రీసెర్చ్ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నెల పదిహేనో తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి వచ్చే నెల పద్నాలుగో తేదీలోపు ఈ అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద నైంటీ ఎయిట్ వేకెన్సీస్ స్టైఫ్ ఎంట్రీ ట్రైనింగ్ కేటగిరీ కింద ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా టూ థర్టీ నైన్ వేకెన్సీస్ అనేవి విడుదల చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా అర్హతలు అయితే ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఐజీసీఆర్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద నైంటీ ఎయిట్ వేకెన్సీస్ స్టైఫ్ ఎంట్రీ కింద టూ థర్టీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాంటీన్ అటెండెంట్కి సంబంధించి ఫిఫ్టీన్ వేకెన్సీస్ వర్క్ అసిస్టెంట్కి సంబంధించి ట్వంటీ అలాగే సెక్యూరిటీ గార్డ్ వేకెన్సీస్ రెండు డ్రైవర్ పోస్టులు రెండు అప్పర్ డివిజన్ క్లర్క్ కింద రెండు వేకెన్సీస్ ఉన్నాయి సారీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా టెక్నీషియన్ అలాగే టెక్నికల్ ఆఫీసర్ సైంటిఫిక్ ఆఫీసర్ అని చెప్పేసి పలు రకాల పోస్టులన్నీ కలుపుకొని నైంటీ ఎయిట్ వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అలాగే స్టైఫెండ్రీ ట్రైనింగ్కి సంబంధించి ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా టూ థర్టీ నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అలాగే వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ గార్డు వర్క్ అసిస్టెంట్ క్యాంటీన్ అటెండెంట్ డ్రైవరు అలాగే స్టైఫెండ్రీ ట్రైనింగ్ కేటగిరీ టూ అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ టెక్నీషియన్ బి అనేటువంటి ఈ పోస్టులకి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫీ అనేది పెట్టడం జరిగింది మిగిలినటువంటి సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు కానీ అలాగే స్టెఫెంట్రీ ట్రైనీ కేటగిరీ వన్కి సంబంధించినటువంటి పోస్టులకి టూ హండ్రెడ్ అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీగా పెట్టడం జరిగింది ఇంకా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ యొక్క సెంటర్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ వారికి హైదరాబాద్ని ఎగ్జామినేషన్ సెంటర్గా ఇచ్చారు ఇంకా ఆంధ్రప్రదేశ్ వారికి విశాఖపట్నంని ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ మన సొంత రాష్ట్రంలోనే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాంటీన్ అటెండెంట్కి సంబంధించి మొత్తం పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి పదిహేనులో యుఆర్ క్యాండిడేట్స్కి తొమ్మిది ఓబీసీ వాళ్ళకి నాలుగు ఎస్సీ క్యాండిడేట్స్కి ఒకటి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఒక వేకెన్సీ ఉంది దీనికి సంబంధించి జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమీ అడగలేదు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వయసు అనేది ఈ పర్టికులర్ జాబ్స్కి ఉండాలి ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మ్యాథమెటిక్స్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ సైన్స్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి టెన్ క్వశ్చన్స్ మీకు ప్రిలిమినరీ టెస్ట్లో అడగడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు అడ్వాన్స్డ్ టెస్ట్లో వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి ఫిఫ్టీను సైన్స్ నుంచి ఫిఫ్టీను జనరల్ అవేర్నెస్ నుంచి టెన్ బేసిక్ ఇంగ్లీష్ నుంచి టెన్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది సో ఈ పర్టికులర్ జాబ్కి అప్లై చేసుకున్నటువంటి వారికి ఈ విధంగా టూ స్టేజెస్లో ఎగ్జామినేషన్ ఉంటుంది వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇంకొక జాబ్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ సి కింద ఉన్నటువంటి వర్క్ అసిస్టెంట్కి సంబంధించి మొత్తం ట్వంటీ వేకెన్సీస్ ఉంటే అందులో యు ఆర్ క్యాండిడేట్స్కి నైన్టీన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఒకటి ఉన్నాయి సో దీనికి కూడా జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమీ అడగలేదు సో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా ప్రిలిమినరీ టెస్ట్ అడ్వాన్స్డ్ టెస్ట్ అని చెప్పేసి సేమ్ మనకి ఈ యొక్క క్యాంటీన్ అటెండెంట్కి సంబంధించి ఏ విధంగా అయితే ఉందో అలాగే ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసున్నటువంటి వారు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు వర్క్ అసిస్టెంట్కి సంబంధించి ఇంకొక పోస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గ్రూప్ సికి సంబంధించి సెక్యూరిటీ గార్డ్ కింద రెండు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి సంబంధించి వచ్చేసి టెన్త్ క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి సెలక్షన్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఈ రెండింటిలో కనుక మీరు క్వాలిఫై అయితే మీకు ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది ఇంకోటి చూసుకున్నట్లయితే డ్రైవర్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది డ్రైవర్ పోస్టులు ఏమైనా ఉంటే చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు సో వారు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు కాకపోతే వారికి డ్రైవింగ్ లైసెన్స్ అనేవి వారికి కలిగి ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు వయసు అనేది కలిగి ఉండాలని మెన్షన్ చేశారు ఇంకోటి వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ కింద యూడిసీకి సంబంధించి క్లర్క్ పోస్టులు ఎనిమిది ఉన్నాయి ఇందులో చూసుకున్నట్లయితే ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వారు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయినటువంటి వారందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి దానితో పాటు థర్టీ వర్డ్స్ పర్ మినిట్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలిగేటువంటి కెపాసిటీ కనుక ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది మీకు ఉంటుంది ఇందులో ఇంగ్లీషు అలాగే జీకే రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ కూడా మీకు పెట్టడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు ఇంకోటి చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి పోస్టులకు కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్తో కలిగినటువంటి వారు దానితో పాటు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అలాగే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఇంకోటి చూసుకున్నట్లయితే ఇంకొక జాబ్ వచ్చేసి టెక్నీషియన్ బికి సంబంధించి ఇక్కడ మనకి అడిగారు ఇక్కడ టెన్త్ క్లాస్లో మీకు మ్యాథ్స్ అలాగే ఇంటర్లో మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ కలిగినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మీకు క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ జాబ్స్కి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఒక్క వేకెన్సీనే ఉంది ఇంకోటి చూసుకున్నట్లయితే టెక్నీషియన్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి నలభై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో చూసుకున్నట్లయితే ఎంఎస్సీ చేసినటువంటి వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు బీఎస్సీలో సైన్స్ బీఎస్సి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఈ జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎంట్రీ ట్రైనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే అందులో కొన్ని పోస్టులు వచ్చేసి ఐటీఐకి సంబంధించి పర్టికులర్ ట్రేడ్లో ఎవరైతే వీటికి సంబంధించినటువంటి ట్రేడ్స్ కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది దీనికి వచ్చేసి మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి మీరు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ కలిగినటువంటి వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు పర్టికులర్గా సో దీనికి కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఐటీఐకి సంబంధించి ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వారు ఆ పర్టికులర్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కానీ డ్రాట్స్మెన్ కానీ ఫిట్టర్ కానీ ప్లంబర్ కానీ అలాగే రిఫ్రిజిరేటర్కి సంబంధించినటువంటి ప్లాంట్ ఆపరేటర్ వెల్డర్ ఈ పర్టిక్యులర్ ట్రేడ్స్ ఎవరైతే చేశారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో దీనికి సంబంధించి వచ్చే నెల పద్నాలుగో తేదీ లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు టెన్త్ నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి యూజ్ అవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ ఇది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ గైస్